ఎస్ అండి, చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడండి. ప్రస్తుతం ఉన్నారు రవిప్రకాష్ గారు, ఉన్నారు సూర్యాపేట నుంచి. నమస్తే అండి రవిప్రకాష్ గారు. నమస్కారం అండి. ఎస్ మాట్లాడండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు మనతో. నమస్కారం అండి. నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. నాకు 50 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే. కింది పండ్ల వరుసలో 2 పండ్లు అరిగిపోయినాయండి. ఏమన్నా ప్రాబ్లం? మంచిగానే ఉన్నాయి కానీ అరిగిపోయినాయండి. ఎట్లా అది అర్థం కావట్లేదండి. పళ్ళు అరిగిపోవడం అనేది ఒకటి, 2 పళ్ళు అరిగిపోవడం లేదా కొంతమందికి 1 పన్ను అరిగిపోయి ఉంటుంది, కొంతమంది నోట్లో పళ్ళన్నీ అరిగిపోయి ఉంటాయి. అరిగిపోయిన పళ్ళతో ఏంటంటే మన పన్ను లేకపోతే ఏమి ఇబ్బందులు పడతామో అరిగిపోయిన పళ్ళతో కూడా అవే ఇబ్బందులు పడతాం. సరిగ్గా నమలబడదు ఫుడ్ అనేది. వేడి పులుపు చల్లదనం తీసుకుంటే జువ్వు జువ్వు అని లాగుతుంటది, ఎస్పెషల్లీ శీతాకాలంలో కూడా లాగుతున్నట్టు అనిపిస్తుంది. మూడోది, అరిగిపోయిన పళ్ళ వైపు మనం తినం బై డిఫాల్ట్. పక్కన ఏ పళ్ళు అయితే ఇంట్రాక్ట్గా ఉంటాయి అటు పక్కే మనం తినడం అనేది స్టార్ట్ చేస్తాం. సో ఏం చేయాలి? అరిగిపోతున్న పళ్ళు తినడానికి వీలవ్వట్లేదు అన్నప్పుడు పన్ను తీయించుకోకుండా రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేయించుకోండి ఒక్కసారి. అదే 1-2 అయినప్పుడు చేయించుకుంటే చాలా ఈజీ, మిగతా పళ్ళు సేవ్ అవుతాయి. పళ్ళు అరిగిపోతున్నాయంటే మీరు నమిలి తినే దాంట్లో ఏదో డిఫెక్ట్ ఉన్నట్టు, లేదా నిద్దట్లో పళ్ళు కొడుకుతుండడము, బ్రషింగ్ టెక్నిక్లో ప్రాబ్లము, పేస్ట్ రాంగ్ వాడడము, బ్రష్ రాంగ్ వాడడము, ఏదో ఒక తప్పు ఉంటుంది. డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆల్రెడీ అరిగిపోయిన 1 లేదా 2 పళ్ళకి రూట్ కెనాల్ చేసి సాల్వ్ చేయడంతో పాటు మీరు చేసే తప్పుని ఐడెంటిఫై చేసి మరింత కాలం అది చేయకుండా ఆపేస్తారు. దాంతో మిగతా పళ్ళు సేవ్ అవుతాయి. సార్, సూర్యాపేటలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్. మీరు ఒకసారి సెకండ్ ఒపీనియన్ కావాలన్నా, ఒకసారి నేరుగా చూపెట్టుకోవాలన్నా మీరు వెళ్ళొచ్చు. పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి, నేను అవేర్నెస్ ప్రోగ్రాంలో కొంతసేపు ఆన్సర్ చెప్పగలను, కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు హెసిటేట్ చేయక్కర్లేదు. శ్రమ అనుకోకుండా దగ్గరగా ఉండి ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఫ్రీగా మాట్లాడొచ్చు డాక్టర్ గారితోని. వాళ్ళు ఫ్రీగానే పరీక్ష చేసి మీ సమస్యకి సొల్యూషన్స్ చెప్తారు. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, లేకపోతే అట్లీస్ట్ యూ విల్ నో ద నాలెడ్జ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్.